జూన్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? సింహరాశి వారికి జూన్ మాసంలో పేరు ప్రఖ్యాతలు బాగా పెరుగుతాయి. మీరు రాష్ట్రాధిపతి అయిన సూర్యనారాయణ మూర్తి మీకు దశమంలో సంచారం చేస్తూ ఉన్నారు, తదుపరి లాభంలోకి వస్తారు. సో మీకు పేరు అనేది బాగా పెరుగుతుంది. ప్రత్యేకించి పిల్లల విషయంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది, గృహంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులకి చాలా మంచి సమయం జరుగుతూ ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా బాగా ఉంది. అంటే ఉద్యోగంలో ఎరియర్స్ ఎవరైనా బకాయిలు ఉంటే వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ మాసంలో అవన్నీ అవకాశం కనిపిస్తూ ఉంది. లేదా మీ శాలరీ పెరగడానికి, ప్రమోషన్ రావడానికి, బోనస్లు రావడానికి వీటిల్లో దేనికో దానికి ఛాన్సెస్ ఉంది. ఒకవేళ ఉద్యోగంలో మీకు ఎలాంటి డబ్బులు రాకపోతే కనుక మీకు ఎవరో ఒకరి ద్వారా, అంటే మీ తండ్రి గారు కానివ్వండి, తండ్రి సమానమైన వారి నుంచి ఏదో ఒక బెనిఫిట్ జరగడం, లేకపోతే మీ జాతక రీత్యా వాళ్ళకంటే సింహరాశులు ఎవరైతే ఉంటారో వీరి జాతక రీత్యా మీ తండ్రి గారికి బెనిఫిట్గా ఉందని చెప్పచ్చు. ప్రత్యేకించి రాజకీయాల్లో ఎవరైతే ఉంటారో, రాజకీయాల్లో ఉన్నవారు సింహరాశిలో ఉన్నవారికి చాలా మంచి సమయం జరుగుతుందని చెప్పచ్చు. వీరికి ఈ సింహరాశిలో ఉన్నవారికి రాజకీయ నాయకులకి ప్రత్యేకించి రాజకీయ లబ్ధి అనేది చాలా బాగా ఉంది. అలానే ఆరోగ్యం విషయం మనం చూసుకుంటే కనుక ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. ఆరోగ్యంలో పెద్ద ఇబ్బందులు ఏమీ ఉండవు. మీకు గృహంలోనే కొంచెం మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అన్న భావనతోటి మీకు, అంటే బయట ఎంత సక్సెస్ఫుల్ మ్యాన్ అవర్ ఉమెన్గా మీరు ఉండనివ్వండి, ఇంటి వాతావరణానికి వచ్చేసరికి మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదన్న బాధ బెంగ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. పరిస్థితులతోటి కాలంతో సర్దుకుపోవాల్సిందే తప్ప ఈ విషయంలో మనం, అంటే ఈ ప్రస్తుతం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా ఇంతకంటే ఏం చేయలేము. అలానే పిల్లల విషయంలో చాలా మంచి సమయం జరుగుతుందని చెప్పచ్చు. శత్రుజయం చాలా బాగా ఉంది. ఎవరైతే మిమ్మల్ని అపోజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు మీకు సపోర్ట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే నేను రాజకీయ నాయకులకి చాలా బాగా ఉందని చెప్పాను. రాజకీయ నాయకులకి జనరల్గా మనం చూసుకుంటే కనుక ఈ సింహరాశి అనే కదా, ఏ రాశి అయినా సరే అపోజిషన్ వర్గం వాళ్ళతో కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి సింహరాశిలో రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేకించి చాలా మంచి సమయం రన్ అవుతుందని చెప్పచ్చు. శత్రుజయము, ఏదన్నా వీరు పనులు ప్రారంభిస్తూ ఉంటే కనుక అవి అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. రియల్ ఎస్టేట్లో ఉన్నవారు ఈ మాసం వరకు మీ రియల్ ఎస్టేట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. హౌస్ సేల్కి పెట్టడం మంచిది కాదు. కొత్త వెహికల్స్ కొనుక్కోవడానికి ఈ మాసం 2-వీలర్ అవ్వచ్చు, 4-వీలర్ అవ్వచ్చు, ఈ మాసం వీటికి దూరంగా ఉంటే మంచిది. ఈ మాసంలో కొనుక్కున్న వెహికల్ వల్ల యాక్సిడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఆ వెహికల్ అంత బాగా పనిచేయక, ఇల్లు అయితే వాస్తు కలిసి రాక, డబుల్ రిజిస్ట్రేషన్స్, ల్యాండ్ గ్రాబింగ్, ఇలా ఏవైనా జరిగే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఒక పారామీటర్ అని కాదు, సో మెనీ పారామీటర్స్ ఉంటాయి. సో కొంతవరకు ఈ మాసం వరకు మీరు ఈ పనులు, అంటే భూగృహ వాహనానికి కొనుగోలుకి దూరంగా ఉంటే మంచిది. ఈ మాసంలో కొనుగోలు చేస్తే మీకు అంత మంచి రిజల్ట్స్ ఇవ్వదు. కాబట్టి మనం వ్యాపారస్తులకు చూసుకుంటే కనుక ట్రేడింగ్ చాలా బాగా సాగుతుంది. సీనియర్ సిటిజన్స్కి చాలా బాగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి పెళ్లి ప్రయత్నాలు అనేది మిశ్రమంగా సాగుతాయని చెప్పచ్చు. అంటే వస్తూ ఉంటాయి, మీకు నచ్చుతారు. ఒకవేళ ఈ మాసంలో ఏమన్నా మీరు ప్రపోజల్స్ పెట్టుకున్నా కొంచెం 2-3 నెలల తర్వాత అవి సఫలీకృతమయ్యే ఛాన్సెస్ ఉంది. మ్యారిటల్ లైఫ్, ఆల్రెడీ మ్యారేజ్ అయితే ఎవరైతే ఉంటారో వారికి వైవాహిక జీవితం చాలా బాగుందని చెప్పచ్చు. సింహరాశి వారికి ప్రతి విషయంలోనూ అనుకూలంగా ఉంది, ప్రత్యేకించి రాజకీయ నాయకులకు ఎక్కువగా అనుకూలంగా ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రతికూలతల్ని మినహాయించుకోవడానికి, తప్పించుకోవడానికి మరియు ఉన్న అనుకూలతల్ని ఇంకా పెంపొందింప చేసుకోవడానికి ప్రతిరోజు వీరు బెల్లం కానీ పంచదార కానీ పిడికెడు తీసుకొని భగవంతుడికి నైవేద్యం పెట్టి కొంత మీరు స్వీకరించి కొంత చీమలకి ఆహారంగా వేయడం వల్ల మీకు చాలా మంచి ఫలితాలు అనేవి మీకు మీరు చూస్తారు. మీకు దశమ స్థానంలోనే రాహుభగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు. రాహుభగవానుడు పితృపక్షానికి, పితృదేవతలకి అది, రాహుకేతువులు పితృదేవతలకు అధిదేవతలు అనమాట. సో మీకు ఏది బాగా జరగాలన్నా సరే ముందు రాహుభగవానుడు స్టాంప్ అయ్యాలి. కాబట్టి చీమలకు ఆహారం పెట్టడం వల్ల మీకు, అంటే నేచర్కి మీరు ప్యాంపర్ చేస్తున్నట్టు, ప్రకృతికి సంబంధించిన వాటికి ఆహారం మీరు సమర్పించడం వల్ల మీ జీవితంలో పచ్చదనం అనేది చక్కగా చిగురిస్తుంది.